చందానగర్ సర్కిల్లో గురుకుల ట్రస్ట్ భూమిలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగంలో నేడు కూల్చివేసినట్లు కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించుటకు ఆయన స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. 3 బృందాలు, 11 కంప్రెసర్లు, 3 గ్యాస్ కట్టర్లు, 2 జేసీబీలను ఉపయోగించి 3 గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్స్ ను, నిర్మాణంలో ఉన్న 6 భవనాలను పూర్తిగా కూల్చివేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన సర్వేలో ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. గత వారంలో దాదాపు 15 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు తెలిపారు. అక్రమంగా ప్రభుత్వ భూముల్లో జరిగే నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. మంగళవారం అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.